హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ షణ్ముఖ్ షణ్ముఖం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇక్కడ దగ్గరలో ఒక 20-30 కిలోమీటర్స్లో పాలేరు రిజర్వాయర్ ఉంది. సో నేను మా ఫ్రెండ్ డిసైడ్ అయ్యి అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. అక్కడ ఏముంటుందో ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ మీరు కానీ మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ లెట్స్ రోల్ ద ఇంట్రో. మా జర్నీ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. అండ్ మా ప్లేస్ నుంచి ఆ రిజర్వాయర్కి 30 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ నేను మా ఫ్రెండ్ కలిసి బస్ మీద వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం అయితే 3 కెనాల్స్ ఉంటాయి. ఫస్ట్ కెనాల్ వచ్చేసి పవర్ జనరేట్ చేయడానికి, అండ్ మిగిలిన 2 కెనాల్స్ వచ్చేసి ఆ దగ్గరలో ఉన్న పంట పొలాలకి వాటర్ సప్లై కోసం వెళ్ళిపోద్ది. స్టార్టింగే మనకి ఇక్కడ ఒక పార్క్ కనిపిస్తుంది. ఈ పార్క్ ఇప్పుడైతే క్లోజ్ చేసేసారు, కానీ దీని లోపల అయితే స్పీడ్ బోటింగ్ ఉంటుంది, నార్మల్ బోటింగ్ ఉంటుంది. అండ్ దీని లోపల కొన్ని టెంపుల్స్ కూడా ఉంటాయి, అవి మనం విజిట్ కూడా చేయొచ్చు. అండ్ ఇది ఒక వే లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ ఎవడైతే ఫిషింగ్ చేస్తారో వారు ఈ వేలో నుంచి వెళ్ళి ఫిషింగ్ చేసి ఆ దొరికిన ఫిషెస్ని పక్కన అమ్ముకుంటారంట. అండ్ దీని లోపలికి ఎవరిని రానివ్వరు, ఎందుకంటే ఆ వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా కైండ్ ఆఫ్ ఫిషెస్ దొరుకుతాయంట, లైక్ చాలా కైండ్ ఆఫ్ ఫిషెస్. అండ్ దీని లోపల క్రొకోడైల్స్ ఉన్నాయని కూడా బయట టాక్ మరి. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా చేస్తారు, డ్యూ టు లాక్డౌన్ అది ఆపేశారు. స్టార్టింగ్ 3 కెనాల్స్ అన్నాను కదా, ఇది 2nd కెనాల్. అండ్ ఇప్పుడైతే దీని గేట్స్ అయితే ఓపెన్ చేశారు. అండ్ ఈ వాటర్ అయితే చుట్టుపక్కల ఉన్న విలేజర్స్కి లైక్ డ్రింకింగ్ పర్పస్ కానీ, ఇంట్లో వాడుకోవడానికి కానీ, అండ్ వాళ్ళ పంట పొలాలకి ఈ వాటర్ అయితే చాలా బాగా యూజ్ అవుద్ది. ఇప్పుడైతే ఆ గేట్స్ అన్ని ఓపెన్ చేశారు, ఎందుకంటే రిజర్వాయర్లో వాటర్ లెవెల్ చాలా హైగా ఉంది కాబట్టి. అండ్ దట్టు ఇది రైనీ సీజన్ కాబట్టి ఆల్మోస్ట్ గేట్స్ అన్ని ఓపెన్ చేస్తూనే ఉంటారు. అండ్ ఈ వాటర్ అనేది అలా చుట్టుపక్కల ఉన్న విలేజర్స్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మేము స్టార్టింగ్ ఎండ్ దగ్గర ఉన్నాం, ఎండింగ్ దగ్గరికి వెళ్ళడానికి ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. అది ఇందాల నుంచి వస్తున్నాం, ఒక్క ఆటో ఆపట్లేదు ఇక్కడ. సో చూద్దాం, చాలా సేపు అరౌండ్ ఒక 15 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. బట్ కానీ దీన్ని ఎదురుగా ఉండే వ్యూ చూసుకుంటే ఎక్కడ ఉండిపోయి అనిపిస్తుంది, బట్ అక్కడ ఇంకా చాలా మంచి వ్యూ ఉంటుంది అన్నారు. సో అక్కడికి వెళ్దాం. ఇది 3rd కెనాల్, అన్నిళ్ళకంటే ఇదే చాలా చిన్న కెనాల్. అండ్ ఇది దాని దగ్గరలో ఉన్న విలేజెస్కి మాత్రమే వెళ్తుంది. ఈ రిజర్వాయర్ లెంత్ వచ్చి 3 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ విత్ అయితే మనం చెప్పలేం. దీనికి ఆనుకొని 2 కొండలు ఉంటాయి. అండ్ ఆ వ్యూ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. అండ్ ఈ పాలేరు రిజర్వాయర్కి రోడ్వే ఇక్కడతో ఎండ్ అయిపోద్ది. అండ్ అది చూస్తున్నట్టయితే అదే సెల్ఫీ పాయింట్, ఇక్కడ అందరూ వచ్చి నైస్గా సెల్ఫీస్ తీసుకుంటారు. అండ్ ఈరోజు అయితే వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది. అండ్ దట్టు ఈ రిజర్వాయర్కి నుంచి వచ్చే చల్లగాలి సూపర్ ఉంది. ఇదైతే ఆంజనేయ స్వామి టెంపుల్. మన ఖమ్మం నుంచి వస్తున్నట్టయితే పాలేరుకి రోడ్వే ఈ టెంపుల్తో ఆగిపోద్ది. అదే మన హైదరాబాద్ నుంచి వస్తున్నట్టయితే పాలేరుకి రోడ్వే ఈ టెంపుల్తో స్టార్ట్ అవుద్ది. మనం వాటర్ ఫ్లోని చూడాలంటే ఈ వేలో నుంచి వెళ్ళాలి, బట్ ప్రజెంట్ అయితే ఇదైతే క్లోజ్ చేస్తున్నది. యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలి, ఏంటంటే ఆ గేట్ లాక్ చేసేసారు, బట్ మేము ఆ గేట్ దూకి లోపలికి వచ్చాం. నాకు ఎందుకు కొద్ది భయం వేస్తుంది, ఎందుకంటే ఆమె తిడతారేమో అనేసి. సో కొద్దిగా నర్వస్గా ఉండే, బట్ యా క్రేజీ ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే మనం వాటర్ ఫ్లోయింగ్ ఏరియాకి వచ్చేసాం. అంటే ఎవరైతే లోపలికి వెళ్ళని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ ఉండి ఆ వాటర్ ఫ్లోయింగ్ని చూస్తారు. మీరు ఎదురుగా చూస్తున్నట్టయితే అక్కడ ఒక డిస్ప్లే బోర్డు ఉంది. అదేంటంటే ఈ పాలేరు రిజర్వాయర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆ డిస్ప్లే బోర్డు మీద మెన్షన్ చేశారు. అండ్ ఇదైతే దాని ఎంట్రన్స్. అండ్ ఈ బ్రిడ్జ్ కానీ మనం చూస్తున్నట్టయితే ఇదంతా స్టోన్స్తో కట్టారు. అంటే అప్పుడు టెక్నాలజీని అంతా యూజ్ చేసుకొని ఇదంతా స్టోన్స్తో చాలా స్ట్రాంగ్గా కట్టారు. ఇక్కడైతే మినిమం 10 గేట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఆ గేట్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నది, ఎందుకంటే వాటర్ ఫ్లో అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి. ఆ గేట్స్ పక్కన ఈ స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ కిందకి వెళ్ళినట్టయితే ఆ వాటర్ ఫ్లోయింగ్ విజువల్స్ ఇంకా మనకు చాలా అందంగా క్లియర్గా కనిపిస్తాయి. అండ్ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో రావడానికి ఇది బెస్ట్ ప్లేస్. పాలేరులో వాటర్ ఫ్లోయింగ్ ఇక్కడ తప్ప ఇంకెక్కడ కనబడదు. అందరూ ఇక్కడికి వచ్చి ఆ వాటర్ ఫ్లోయింగ్ చూడడానికి మ్యాక్సిమం ఇష్టపడతారు. అండ్ ఎప్పుడైతే వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇది మొత్తం వాటర్తో కొట్టుకెళ్ళిపోతుంది. అండ్ మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఒక చిన్న కొలను ఉంది. అండ్ ఇందులో చాలా టైప్ ఆఫ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. ఎందుకలే చాలామంది వచ్చి ఫిషెస్ పట్టుకెళ్ళడం కూడా నేను చూశాను. వాటర్ ఫ్లోయింగ్ లేదు కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకున్నారు. సో నేను కూడా అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. నాకైతే చెప్తాను, చాలా అంటే చాలా కొత్త ఎక్స్పీరియన్స్. అండ్ ఆ రాళ్ళలో దిగడం అండ్ కరెక్ట్ సెంటర్లో లైక్
నాకు మధ్యలో అయితే మాటలు కూడా రాలేదు అండ్ ఫుల్ వాటర్ ఫ్లో మొత్తం అయితే గేట్స్ నుంచి వాటర్ వదలలేదు బట్ చాలా అంటే చాలా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చేపలు పట్టడం అండ్ ఫైనల్లీ ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్ టైం నువ్వు స్పెండ్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంది అండ్ ఆ చల్ల గాలి తగడం అండ్ చుట్టూ చెట్లు అంటే వర్త్ ఇట్ అంటే ఈ ప్లేస్కి వచ్చావనుకో నీకు అసలు టైమే తెలీదు అండ్ బట్ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో వచ్చినా సరే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితో వచ్చినా సరే కొద్దిగా సేఫ్టీ మెజర్స్ తీసుకొని లోపలికి వెళ్ళండి ఎందుకంటే లైక్ అక్కడ గేట్స్ ఓపెన్ చేయడం ఆ వాటర్ అంతా చాలా స్లిప్పరీగా ఉంది బట్ ఇన్ కేస్ పడిపోతే లైక్ కొద్దిగా కష్టం బట్ మిగతా అంతా చాలా అంటే చాలా బాగుంది అండ్ యా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అండ్ మేము బయటకు వచ్చిన తర్వాత ఒక అతను ఫిషెస్ కొనడానికి ఒక షాప్కి వచ్చాడు. ఆ షాప్ ఓనర్ ఏం చేశాడంటే ఆల్రెడీ అతను ఫిషెస్ అన్నీ పెట్టేసి ఒక వేసి ఈ వాటర్లో పెట్టాడు. ఎందుకంటే అందరూ లైవ్గా ఫిషెస్ బతికున్నవి కొనడానికి చాలా ఇష్టపడతారు కాబట్టి అతను ఇలా చేశాడు. బోట్స్ కూడా ఎప్పుడు వాళ్ళ దగ్గరలోనే ఉంచుకుంటారు ఎందుకంటే ఎప్పుడైతే ఫిషెస్ అయిపోతాయో వెంటనే ఈ బోట్స్ వేసుకుని వెళ్ళి వాళ్ళు ఫిషెస్ తెస్తారు. అండ్ అలా కొద్ది ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ చాలా చేపల షాప్స్ ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ కూడా ఉంటాయి. ఇక్కడ నేను ఇంత దూరం వచ్చాం కదా అండ్ దట్టు అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నాకు ఎందుకు కొనుక్కోవాలనిపించింది అయితే ఇక్కడ కొన్ని ఫ్రాన్స్ తీసుకోమని ఫిక్స్ అయిపోయాను. సో వెళ్ళి ఫ్రాన్స్ కొనుక్కొని వచ్చేద్దాం. హాఫ్ కేజీ తీసుకో. సో ఫైనల్గా మేము అక్కడే తీసుకొని అక్కడే క్లీన్ చేయించాం. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ దిస్ ఈజ్ షణ్ముఖ్ సెనగం సైనింగ్ ఆఫ్.